తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు అప్రజాస్వామికంగా దాడి చేయడం సిగ్గుచేటుగా ఉందని కాంగ్రెస్ పార్టీ కొల్చారం అధ్యక్షుడు నాగులగారి మల్లేశంగడ్ ఉపాధ్యక్షుడు గంగసాని మహేశ్వరరెడ్డిలు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడిని నిరసిస్తూ కొల్చారం ప్రధాన రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగడ్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఆదరణ చూసి ఓర్వలేక సీఎం కేసీఆర్ కేటీఆర్ తన అనుచరులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి దించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మధుసూదన్ రెడ్డి, అక్రమ్ చౌరీ గారి మధుసూదన్, గోవర్ధన్, విఠల్ గౌడ్, అనిల్ గణపురం మలేష్ తదితరులు పాల్గొన్నారు. అట్టి దాడిని ప్రతిఘటించి మా కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా వాళ్ళని తిప్పికొట్టి తరిమి కొట్టడం జరిగింది. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ అధికార పార్టీ వాళ్ళకి కానీ ఈ సీఎం కేసీఆర్ కానీ సూటిగా ఈ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకో. ఇలా రౌడీ రాజకీయాలు చేసి ఇండ్ల మీదకి దాడి చేస్తే సహించేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సైన్యం. ఇది ఒక్కటికి పదింతలు వంతు తీసుకునే సత్తా మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీరు దాడులను ఆపకపోతే ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ వెనుకడగేయదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మీరు ఆరేళ్ల కాలంలో ఎక్కడొక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సోయి లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చిన సోయి లేదు, రుణమాఫీ చేసిన సోయి లేదు. అలాంటి విషయాల మీద పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఏమో అన్నాడని చెప్పేసి ఇంటి మీదకి పోయి దాడి చేశారంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఇక్కడ నుంచి చూసుకోండి. కొడితే కొట్టుడు కాదు, పదిసార్లు కొట్టడం ఉంటుంది. ఎక్కడికి వెనక తగ్గేది లేదు.